నమస్తే. తెలంగాణ తీర్థానికి స్వాగతం. దశావతారాల్లో నరసింహ రూపం విశిష్టమైంది. ప్రకృతి విరుద్ధంగా వరం పొందిన హిరణ్యకశిపుడిని సంహరించటం కోసం విష్ణువు నరుడు సింహం కలిసిన రూపంతో నరసింహుడిగా అవతారమెత్తాడు. తన భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థనలకు మెచ్చి లక్ష్మీ సమేత నారసింహుడిగా అవతరించాడు. ఆయన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అలా కొలువుదిరిన ప్రాంతాల్లో ఒకటి చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. నేటి తెలంగాణ తీర్థంలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యో మృత్యుం నమామ్యహం అంటూ ఆ నారసింహుడిని తలుచుకుంటారు భక్తులు. నారసింహుడు తన భక్తుల కోసం హైదరాబాదు నగరం కీసరలో నిలవై నిత్య పూజలు అందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో ప్రకృతి పచ్చదనం మధ్య సువిశాల ప్రదేశంలో కొలువై ఉన్నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. దూరం నుంచే కనిపించే అతి ఎత్తైన గుడి గోపురం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దానిమీద రంగురంగులతో దేవీ దేవతల విగ్రహాలు అతి సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా నరసింహావతార విశేషాలు విగ్రహ రూపంలో గోపురం మీద మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్రతి ఉదయం 5 గంటలకే స్వామివారికి సుప్రభాతం మేల్కొలుపుతో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. మేడ్చల్ జిల్లా కీసర మండలము ఈసీఎల్కు అతి సమీపంలో చీర్యాల గ్రామంలో వెలసిన శ్రీ 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 సంకల్పసిద్ధి లక్ష్మీ నారసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయానికి అతిపెద్ద చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటంటే, ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వెనుక భాగంలో గతంలోనే కొద్ది సంవత్సరాల క్రితం, అంటే 60 సంవత్సరాల క్రితము, నల్లపొచ్చమ్మ బంగారమ్మ ఆలయాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అతి విశాలమైన దేవాలయ ముఖ మంటపంలోకి ప్రవేశించగానే మనస్సు ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతుంది. నారాయణుడు విశ్వమంతా నిండి ఉన్నాడు. ఆ సత్యం చెప్పటమే నరసింహస్వామి రాతి స్తంభం నుంచి అవతరించటం. ఆ భగవంతుడు ఈ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నాడు. భక్తుల సేవలు అందుకుంటూ వారి కొంగు బంగారంగా నిలిచాడు. ప్రశాంతమైన దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే బంగారు వర్ణంలో ధగధగలాడుతూ ఆకాశాన్ని అంటుతున్నట్లు ఉన్న ధ్వజస్తంభం దర్శనమిస్తుంది.
భక్తులు మనసారా దండాలు పెట్టుకుని ముందుకు కదులుతారు. ఎడమవైపు తిరిగి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తులకు స్వామివారి ప్రతిష్ఠా విశేషాలతో పాటు దశ అవతారాల తైలవర్ణ చిత్రాలు శోభాయమానంగా కనిపిస్తాయి. వాటికి దండాలు సమర్పించుకుంటూ ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. గర్భగృహంలో నారసింహుడి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు. నల్లని విగ్రహ రూపంలో లక్ష్మీ సమేత నారసింహుడి వైభవ రూపం కన్నుల పండూ చేస్తుంది. చల్లని చూపులతో కూడిన స్వామి రూపం భక్తులను ఇట్టే కట్టిపడేస్తుంది. చీర్యాల లక్ష్మీ నరసింహుడి కళ్లకు మహత్తర శక్తి ఉందని చెప్తారు. సత్యదేవుడైన శ్రీ స్వామివారిని కళ్లు తెరిచి దర్శించుకోవాలని ఇక్కడి అయ్యవార్లు చెప్తూ ఉంటారు. నిలువు నామాలు కూడిన నారసింహుడు అభయహస్తంతో దీవిస్తూ ఉంటాడు. అమ్మవారితో కూడిన స్వామి పంచతలల నాగుమీద కొలువుతీరి ఉంటాడు. చుట్టూ తోరణం, రంగురంగుల పూల మాలలు ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుమడింపు చేస్తుంది. మూల విరాట్టు కింది భాగంలో స్వామి, అమ్మవార్ల వెండి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. సంకల్ప సిద్ధి ప్రధాత అయిన శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహుడి దర్శనం మహాభాగ్యమంటారు చాలామంది. ఒకసారి దర్శించుకుంటే వారి జీవితంలో మహోన్నతమైన మలుపుకు నాంది పడినట్లేనని భావిస్తారు. యాదాద్రి సమీపంలోని ఈ ప్రాంతంలో నారసింహుడి లీలలు నిత్యం రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. కీసరకు చెందిన నారసింహుడి భక్తుడు మల్లారపు లక్ష్మీనారాయణకు ఒకరోజు స్వామి కలలో కనిపించటంతో ఇక్కడ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. తన ఇష్టదైవం కోసం సొంత వ్యవసాయ క్షేత్రాన్ని నరసింహస్వామి క్షేత్రంగా మలచటానికి సిద్ధమయ్యారు. 2007 ఏప్రిల్ 19వ తేదీన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణానికి తొలి అడుగు వేశారు. May 1 యాదగిరిగుట్ట నుంచి 54 మంది వైష్ణవ ఆగమ శాస్త్ర పండితులొచ్చి అతి వైభవంగా ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిపించారు. మధ్యలో నారసింహుడు, ఒక పక్క అమ్మవారు, మరోపక్క విశ్వక్సేనుడు, ఇంకోపక్క ఆంజనేయస్వామి ప్రతిష్టలు ఏకకాలంలో వైష్ణవ ఆగమ శాస్త్రోక్తంగా జరిగాయి. లక్ష్మీ నృసింహుడు, ఆంజనేయుడు, గణపతి విగ్రహాల ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్ట ఒకే రోజు ఏకకాలంలో జరిగాయి. లక్ష్మీ నరసింహుడి ఆలయం నిర్మించటానికి ముందే ఇక్కడ దశాబ్దాల కాలంగా నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ, నాగదేవత ఆలయాలు ఉన్నాయి. అమ్మవార్లకు సుందరమైన ఆలయ నిర్మాణం చేసి విగ్రహాలను మళ్లీ ప్రతిష్ఠ చేశారు. May 10 నాగపంచమి రోజున దేవసేన వల్లి సమేత నాగసుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఒక ఎకరం ప్రాంతంలో పరమ పావనమైన ఈ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
ప్రముఖ ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయ యంత్ర మహిమ చాలా గొప్పది. చదువుల తల్లి క్షేత్రమైన బాసరలో పొందిన ప్రశాంతత చీర్యాల లక్ష్మీ నరసింహుడి ఆలయంలో దొరుకుతుందని పండితులు అంటారు. యాదగిరిగుట్ట క్షేత్రంలోని లక్ష్మీ నరసింహుడు ఎంతటి మహిమాన్వితుడో అందరికీ తెలిసిందే. అంతటి అనుగ్రహాన్ని, మహత్తును అదే స్థాయిలో ఇక్కడ కూడా పొందొచ్చని సందర్శించిన వారు అనుభవపూర్వకంగా చెప్పిన మాట. పిలిస్తే పలికే దైవం చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారు. ఇక్కడికొస్తే కష్టాలన్నీ దూరమయ్యాయన్న భావన కలుగుతుందంటారు. ఓం శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణమే నమః అని స్మరించటం సర్వశ్రేష్టమైందని సూచిస్తున్నారు పండితులు. స్వామివారి సన్నిధిలో 41 అనే సంఖ్య శ్రేష్టమైందని పండితులు చెప్తున్నారు. 41 రోజుల పాటు స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కష్టాలు తొలుగుతాయంటారు. 41 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ సమర్పిస్తే అనుకున్నది నెరవేరుతుందని, ఆచరణలో రుజువైందని స్వామిని నమ్మిన భక్తుల మాట. పౌర్ణమి, అమావాస్య రోజున ఆలయంలో బస చేస్తే భయాలు, ఆందోళనలు తొలగిపోయాయని, గృహ బాధలు, ఆర్థిక, అనారోగ్య, విద్య, ఉపాధి సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఏటా చైత్ర బహుళ దశమి రోజున అంటే ఏప్రిల్ లేదా మే నెలలో చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకల్ని నిర్వహిస్తారు. 3వ రోజు స్వామివారికి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణం, అలంకార ప్రియుడైన నరసింహుడికి అన్ని విధాలా సేవలందిస్తారు. రోజూ 3 పూటలా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోజూ సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. సుదర్శన యాగం, శాంతి హోమం, నరసింహ హోమం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. చీర్యాల లక్ష్మీ నృసింహుడికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఇక్కడి ఉపాలయాల్లోని దేవీ దేవతలకు అంతటి ప్రాశస్త్యం ఉంది. ఉపాలయాల దేవుళ్లను దర్శించుకుని భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతిరోజూ జరిగే పూజలతో పాటు పండుగలు, ఇతర పర్వదినాల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ మంగళవారం ఆంజనేయుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, బుధవారం గణపతికి, నల్ల పోచమ్మకు, బంగారు మైసమ్మకు, శుక్రవారం లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. రోజువారీ అర్చన, అష్టోత్తర నామార్చన, సహస్రనామార్చన, కుంకుమార్చన, అన్ని రకాల యజ్ఞ యాగాదులు, పూజలు జరుగుతాయి. పవిత్ర శ్రీ సుదర్శన నరసింహ హోమానికి ఆలయం ప్రసిద్ధిగాంచింది.
ఆలయంలో శని ఆది గురువారాల్లో జనం విశేష సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఆలయంలో నిత్య అభిషేకం, ప్రత్యేక పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో దీపారాధన, సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా అన్ని రోజుల్లో సత్యనారాయణ వ్రతం, స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. పూజలకు కావాల్సిన సామాగ్రి దేవాలయం నుంచే సమకూర్చటం జరుగుతుంది. ధనుర్మాస ప్రత్యేక పూజలతో పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన సప్త ద్వారాల ద్వారా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సువిశాలమైంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవచ్చు. హోమాలు, యజ్ఞ యాగాదులు, ఉపనయనం, పెళ్లిళ్లు, పుట్టినరోజులు జరిపించవచ్చు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజలు, ఇతర కార్యక్రమాలన్నీ ఆలయం వేదికగా నిర్వహించుకోవచ్చు. అవసరమైన సదుపాయాలను ఆలయ నిర్వాహకులు సమకూరుస్తారు. అన్ని రకాల కార్యక్రమాలకు, ఆలయ ఆచార వ్యవహారాలకు భంగం కలగని రీతిలో ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. చీర్యాల లక్ష్మీ నరసింహుడి ఆలయ ముఖద్వారం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వాటిల్లో ఒకటిగా భారీ ముఖద్వారాన్ని నిర్మించారు. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సికింద్రాబాద్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. చీర్యాలలో వెలిసింది సంకల్పసిద్ధి నృసింహుడు. ఆయన దర్శన భాగ్యంతో అన్ని కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. పీడల నివారణకు ఈయన ప్రసిద్ధి చెందిన దేవుడు. కష్టాలు, సమస్యలపై ఉగ్రరూపం చూపి వాటిని అందమొందించే ఆపద్ బాంధవుడు చీర్యాల నారసింహుడు. ఇది ఈ వారం తెలంగాణ తీర్థం. వచ్చే వారం మరో దేవాలయం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.